ఐవిఎస్ గుడ్ మార్నింగ్ యూజన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ లో ఒక వీక్ ట్రెండ్ కొనసాగుతుంది. ఎస్జీఎక్స్ నిఫ్టీ ఒక 5 to 10 points డౌన్ తో, యాజ్ ఆఫ్ నో 18 points డౌన్ తో ట్రేడ్ అవుతుంది. దీన్ని బట్టి మన మార్కెట్స్ కూడా ఇవాళ కొద్దిగా ఫ్లాట్ గా, కొద్దిగా ఇంకా చెప్పాలంటే నెగిటివ్ బయాస్ తో ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న మనం చూసాం అమెరికన్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ చాలా భారీ పాతనాన్ని చాలా కాలం తర్వాత మళ్ళీ నమోదు చేయడం మనం గమనించవచ్చు. డౌ జోన్స్ ఎస్పెషల్లీ 2.2%, నాస్డాక్ 1.7%, ఎస్ఎన్పి ఆల్మోస్ట్ 1.8% దాకా నష్టపోవడం మనం ప్రధానంగా గమనించాలి. చాలా వీక్ ట్రెండ్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కొనసాగుతుంది. మన మార్కెట్స్ మీద కూడా దాని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉన్నాయి. కాకపోతే బట్ డీకప్లింగ్ అయిపోయాయి అన్న వాదం మనం చాలా రోజులు చేసుకుంటూ వస్తున్నాం. బట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ పడినంతగా, జపనీస్ మార్కెట్స్ పడినంతగా, ఏషియన్ మార్కెట్స్ పడినంతగా, ఎస్పెషల్లీ మన ఇండియన్ మార్కెట్స్ అంతగా రియాక్ట్ అవ్వట్లేదు బికాస్ ఆఫ్ దిస్ డీకప్లింగ్ ఎఫెక్ట్. బట్ ఇవాళ చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని. స్టిల్ ఫేస్బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్ అనే ఈ ఫ్యాంగ్ స్టాక్స్లో సెల్ ఆఫ్ బాగా వస్తుంది. 52 week హై నుంచి, అది ఈ మధ్యకాలం హై నుంచి దాదాపు 20% దాకా ఈ స్టాక్స్ అన్ని పడిపోయాయి. నేను కూడా మనం చెప్పుకున్నాం ఎస్ఎన్పి ఇండెక్స్తో పోలిస్తే 16.5% అండర్ పర్ఫామ్ ఈ స్టాక్స్ అన్ని చేస్తున్నాయి. అటు టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్ అండ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని యుఎస్లో భారీ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. దాని క్యాస్కేటింగ్ ఎఫెక్ట్స్ కూడా మిగిలిన మార్కెట్స్ మీద ఉంది. అటు ఇవాళ ఓపెన్ అయిన ఏషియన్ మార్కెట్స్లో కూడా జపనీస్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1.3% మేర, కాస్పి 1.3% మేర, హ్యాంగ్సెంగ్ ఆల్మోస్ట్ 0.5% మేర నష్టాలు ఉన్నాయి. కాకపోతే లోయర్ నుంచి బాగా రికవర్ అవ్వడం మనం ప్రధానంగా గమనించాలి. అండ్ బ్రెంట్ $6.6 పతనం అయింది, ఆల్మోస్ట్ 7 కనిష్ట స్థాయికి పడిపోయింది, $62.53 స్థాయికి క్రూడ్ దిగి రావడం చూస్తున్నాం. ఒక రకంగా ఇది పాజిటివ్ అంశం కానీ బట్ చూడాలి ఎలాంటి రిపర్కషన్స్ మన మార్కెట్స్ మీద ఉంటాయి. ఎందుకంటే క్రూడ్ తగ్గడం అనేది ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు ఫిజికల్ డెఫిసిట్ తగ్గేందుకు, మనం ఎందుకంటే ఇంపోర్ట్ బిల్ తగ్గుతుంది కాబట్టి అది ఒక రకంగా పాజిటివ్ అంశం మనకి. కాకపోతే ఈ భారీగా పతనమై బేర్ జోన్లోకి ఎంటర్ అయిపోవడం వల్ల ఇతర అనేక దేశాలు దీని మీద ఆధారపడే దేశాలలో ఇంపాక్ట్ ఉంటుంది. దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మిగిలిన దేశాల మీద అలా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి సో క్రూడ్ పతనం కూడా ఒక రకంగా నెగిటివ్ ఫ్యాక్టర్గానే చెప్పుకోవాలి మిగిలిన దేశాలకి. అండ్ స్టాక్ స్పెసిఫిక్ గురించి మాట్లాడుకున్నట్టయితే డాక్టర్ రెడ్డీస్కి ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే ఇంతకాలం వాళ్ళు ఇండివర్ అనే సంస్థతో ఒక లీగల్ టసల్ నడుస్తుంది. సుబాక్సిన్ అనే ఒక జెనరిక్ డ్రగ్ అయితే యాంటీ డిప్రెషన్ కి వాడతారు. ఆ డ్రగ్ కి సంబంధించి నిన్న కోర్టు వాళ్ళకు ఒక పాజిటివ్ రూలింగ్ ఇవ్వడం చూస్తున్నాం. దానివల్ల ఎందుకంటే దాదాపు $750 to $800 విలువైన మార్కెట్ ఇది, మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది డాక్టర్ రెడ్డిస్. చాలా పెద్ద మార్కెట్ కాబట్టి మేబీ ఒక పాజిటివ్ న్యూస్ ఉండొచ్చు. నోమురా, మ్యాక్యూరీ లాంటి కంపెనీస్ డాక్టర్ రెడ్డిస్ కి స్టిల్ ఇంకా బై కాల్స్, బై రికమెండేషన్స్ ఇస్తూనే ఉన్నాయి. హల్లీస్ ఎలాంటి వ్యూ తోటి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ గౌతమ్ సార్. సో నిన్న కూడా చూస్తే 10,751 is 200 DMA, దానికంటే దిగువన నిన్న క్లోజ్ అయింది 10,656 లెవెల్స్ దగ్గర. సో ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు? యా, ప్రాబ్లమ్ మనకి ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే 10,000 నుంచి 10,740 అంటే ఆల్మోస్ట్ 770 points పెరగటం చూసాం లాస్ట్ ఆల్మోస్ట్ 20 days. సో ఈ నిన్న వచ్చిన కరెక్షన్ ఇస్ ఎ గ్రేట్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఇలాంటి కరెక్షన్స్ లో బయింగ్ ఆపర్చునిటీస్ డెఫినెట్లీ ఉంటాయి. సో ట్రెండ్ ఇంటాక్ట్ ఉంది మనకి, అప్ ట్రెండ్ ఏదైతే ఉందో ఐ థింక్ నేనైతే కొనసాగుతుంది అని అనుకుంటున్నాను. నా ఉద్దేశంలో 10,843 వరకు అయితే దెర్ ఇస్ స్కోప్ యాక్చువల్లీ నిఫ్టీ పెరటాకి. ఒకసారి 10,843 దాటింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ లెవెల్స్ ఓపెన్ అయిపోతాయి, మేబీ 11,170 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈ గ్లోబ్ లో వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ అ నాయిస్, మేబీ నా ఉద్దేశంలో టెంపరీనే అని అనుకుంటున్నాను. సో ఐ థింక్ యాజ్ లాంగ్ యాజ్ 10,555 అబౌవ్ ఉన్నంత కాలం నిఫ్టీలో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి స్ట్రిక్ట్లీ 10,440 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే 10,440 స్వింగ్ లో, సో ఇన్ కేస్ అది కట్ అయింది అంటే కనుక మళ్ళా నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఒకవేళ మార్కెట్ లో కరెక్షన్ వచ్చి 10,550 విచ్ ఇస్ 20 day మూవింగ్ యావరేజ్ ఆ లెవెల్ వస్తే కనుక ఇట్స్ ఎ గుడ్ బై అన్న ఉద్దేశం, ఈవెన్ షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ కి కూడా. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనకి అబౌట్ 200 day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది చూస్తాం. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ వాళ్ళు సెల్ చేయరు. ఎందుకంటే అబౌట్ 200 వచ్చినప్పుడు ప్రాబ్లీ డిప్స్ లో బై చేసే ప్రయత్నం చేస్తారు, కానీ అదర్వైజ్ సెల్ అనేది మాత్రం డెఫినెట్ గా చేయరు. సో ఎప్పుడైతే ఆ సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉండదో మేబీ కొద్దిగా డిప్స్ వచ్చినా కూడా బయింగ్ అనేది మార్కెట్స్ లో మనం చూస్తున్నాం. సో 25,862 అంటే క్లోజ్ టు ఒక 200-250 points కింద స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అప్ టు 25,716 అది 20 day మూవింగ్ యావరేజ్. సో ఆ రేంజ్ లో డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి అక్కడ నుంచి ఒక 100-150 points స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 26,555 నుంచి
26,895 వరకు వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. అదేవిధంగా హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ లోనే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ప్రాబ్లీ ఐ థింక్ ఆ స్పేస్ లో బాటా ఏదైతే ప్రీవియస్ హై బ్రీచ్ అవటం చూసాం మనం, అదొక స్టాక్ మేబీ డిప్స్ లో అటెంప్ట్ చేయొచ్చు. అదేవిధంగా దివీ స్లాబ్ ఒకటి ప్రాబ్లీ ఇక్కడ నుంచి చూస్తే కనుక మేబీ 4-5% కింద 20-day మూవింగ్ యావరేజ్ ఉంది. కాబట్టి బాటా దివీస్ ఈ ఫాలో అక్యుమిలేట్ చేసుకుంటే నెక్స్ట్ 1 మంత్ లోనే మేబీ 1 మంత్ ఆర్ 1 quarter మేబీ డిసెంబర్ లో ఎలక్షన్ రిజల్ట్స్ ఇవన్నీ వొలటాలిటీ ఉంటుంది కాబట్టి ప్రాబ్లీ 1 quarter ఎవరికైనా వ్యూ ఉంటే కనుక 10-15% ఈజీగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో పిడిలైట్ మీద మీ వ్యూ ఎలా ఉంది? ఎందుకంటే పిడిలైట్ కూడా న్యూ హైస్ ఫామ్ చేసుకుంటూ లైఫ్ టైమ్ హైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది, మార్కెట్స్ ఇంత వీక్ గా ఉన్నా కూడా. కరెక్ట్, పిడిలైట్ యాక్చువల్లీ మనకి మే లో 1195 హై రావటం చూసాం అండ్ లాస్ట్ మంత్ లో చూస్తే కనుక 895. సో ఇప్పుడే మనకి 200-day మూవింగ్ యావరేజ్ క్రాస్ అవటం చూసాం. నా ఉద్దేశంలో 1112 అంటే 1112 నుంచి 1046 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ గా చెప్పుకోవచ్చు. సో డెఫినెట్లీ ఈ స్టాక్ కి దెర్ ఇస్ టైమ్. 1195 అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 60-70 రూపీస్ అప్ సైడ్ పొటెన్షియల్ డెఫినెట్లీ ఉంది ఇమీడియట్లీ. అండ్ ఒకవేళ అది క్రాస్ అయ్యి ఒక 3 days అబౌవ్ క్లోజ్ అయిందంటే అక్కడ నుంచి కూడా 15% రైజ్ ఇన్ ద నెక్స్ట్ 1 year ఉండే ఛాన్స్ ఉంది. సో పిడిలైట్ ఇస్ ఆల్సో గుడ్ బై. ప్రాబ్లీ 1046 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి డిప్స్ లో అక్యుమిలేట్ చేయమని చెప్తాను. సో మీరు ఎలాంటి ఫండమెంటల్ వ్యూతో ఉన్నారు? ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎస్పెషల్లీ యుఎస్ మార్కెట్స్ లో బాగా సెల్ ఆఫ్ వస్తుంది, ఫ్యాంగ్ స్టాక్స్ పడిపోతున్నాయి, ఫైనాన్షియల్ రిలేటెడ్ స్టాక్స్ లో సెల్ ఆఫ్ వస్తుంది, దాని రౌట్ ఆర్ దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మన మార్కెట్స్ మీద ఏ విధంగా ఉండొచ్చు? అండ్ ఎస్పెషల్లీ క్రూడ్ ధరలు బాగా మళ్ళీ బెరిష్ జోన్ లోకి ఎంటర్ అయిపోతున్నాయి. సో ఒకటండి, క్రూడ్ యాంగిల్ లో చూసుకుంటే ఇట్స్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు అండి మనకి బోత్ మాక్రో అండ్ మైక్రో యాంగిల్ లో చూసుకుంటే. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ మన ఓవరాల్ గా రిపోర్ట్స్ చూసుకుంటే, క్వార్టర్లీ రిజల్ట్స్ మొత్తం లాస్ట్ Q2 చూసుకుంటే, YOY చూసుకుంటే ఆల్మోస్ట్ 18% టాప్ లైన్ గ్రోత్ కనబడిందండి. బట్ బాటమ్ లైన్ దగ్గర మనకి ప్రాఫిట్స్ మాత్రం కొద్దిగా షింక్ అయ్యాయి బికాస్ ఆఫ్ మెయిన్లీ రా మెటీరియల్ ప్రైజెస్ లైక్ క్రూడ్ కానివ్వండి, కమాడిటీస్ కానివ్వండి అండ్ రూపీ డిప్రిషియేట్ అవ్వడం కానివ్వండి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ ఇట్ విల్ డూ గుడ్ అండి. మనం టాప్ లైన్ లో లెవెల్లో పెరుగుతూనే ఉంది కంట్రీ, కాకపోతే ఏంటంటే బ్రాడ్ లెవెల్లో మార్కెట్స్, కాకపోతే ఏంటంటే మార్జిన్స్ అనేవి కొద్దిగా షింక్ అవుతూ వస్తున్నాయి అండ్ ప్రాఫిట్స్ జస్ట్ 4-5% బేర్లీ పెరుగుతున్నాయి అండి లాస్ట్ ఆల్మోస్ట్ 2 years నుంచి కూడా అయితే సిచ్యువేషన్. సో అన్లెస్ దే గో బియాండ్ 10% లైక్ మనకి జీడిపి కూడా ఆల్మోస్ట్ 7.5-8% లో గ్రో అవుతున్న తరుణంలో అట్లీస్ట్ 10-12% సిఏజీఆర్ గ్రోత్ చూపించలేకపోతే ప్రాఫిట్స్ లో ఐ థింక్ మార్కెట్స్ విల్ స్టే ఇన్ ద లెవెల్స్ అని చెప్పుకోవచ్చు. బట్ ఐ వుడ్ సే స్ట్రిక్ట్లీ లైక్ యూనో వి ఆప్టిమిస్టిక్ మార్కెట్స్ లో ఉన్న దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మార్కెట్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు ఎఫ్ఐఎస్ ఇంట్రెస్ట్ కూడా స్లోలీ షిఫ్ట్ అవుతుందండి, ఇప్పుడు మన మార్కెట్ యుఎస్ మార్కెట్స్ లో చూసిన సిచ్యువేషన్ కూడా అలాంటిదే. సో కొద్దిగా ఫోకస్ మళ్ళీ షిఫ్ట్ అవుతుంది, ఐ థింక్ దే విల్ వెయిట్ టిల్ ద ఎలక్షన్ రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు. వన్ షుడ్ లోడ్ విత్ సమ్ మనీ అండి, మనం సిచ్యువేషన్స్ ఐ మీన్ ఆపర్చునిటీస్ విల్ కమ్, వన్ షుడ్ లోడ్ విత్ మనీ అండ్ ఎస్పెషల్లీ ఆటో సెక్టర్ అయితే లుకింగ్ అట్రాక్టివ్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ అండి. ఇండస్ట్రీ కొద్దిగా కాంట్రాక్ట్ అయిన తరుణంలో కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ యాంగిల్ లో చూసుకుంటే కొద్దిగా ఆటో మంచి వాల్యూ జోన్ లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు అండి. ఒక చిన్న రికమెండేషన్ అండి, మనం పదే పదే చెప్తామండి, మిండా కార్ప్ ఆల్మోస్ట్ 200 levels వరకు కూడా వెళ్ళిందండి, 90 లెవెల్స్ నుంచి మనం రికమెండ్ చేస్తూ వచ్చామండి స్టాక్ ని. రైట్ నౌ 131 దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్ మిండా కార్ప్. మన క్వార్టర్ రిజల్ట్స్ ఇచ్చిందండి ఆల్మోస్ట్ 18.5% టాప్ లైన్ గ్రోత్ చూపించారు, మార్జిన్స్ షింక్ అయ్యాయి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ అండి. బట్ ఐ థింక్ ఆర్డర్ బుక్ చూసుకుంటే 4,500 crores ఉన్నాయి అండ్ అదేవిధంగా మన డొమెస్టిక్ వాల్యూమ్స్ అయితే 26% పెరిగాయండి. అండ్ కొద్దిగా ఇంటర్నేషనల్ మార్కెట్స్ యూరోపియన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది, వీళ్ళకి తగ్గాయి బికాస్ ఆఫ్ రెగ్యులేటరీ రీజన్స్. సో ఇవన్నీ చూసుకుంటే ఐ థింక్ దే విల్ కమ్ బ్యాక్ అండ్ ద ఫేజ్ అని చెప్పుకోవచ్చు అండి. రీసెంట్ గా కూడా ఈ సేఫ్టీ సొల్యూషన్స్ లో హీరో మోటోకాప్ అండ్ పియాజియో దగ్గర వీళ్ళు ఆర్డర్స్ విన్ అయ్యారండి. అట్ ద సేమ్ టైమ్ జర్మన్ ఆటో మ్యానుఫాక్చర్ దగ్గర కూడా దేవన బిగ్ కాంట్రాక్ట్ అని చెప్పుకోవచ్చు అండి. సో ఇవన్నీ చూసుకుంటే రైట్ నౌ దే ట్రేడింగ్ ఎట్ 18x ఫర్ 19 అండ్ 15x 20. సో ఈ యాంగిల్ లో చూసుకుంటే 160 టార్గెట్ ఫర్ నెక్స్ట్ 1 year అనేది ఫర్ మిండా కార్ప్ ఈజీలీ గెట్టబుల్ కనబడుతుందండి. సో టుడేస్ రికమెండేషన్ ఇస్ మిండా కార్ప్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 131, 160 ఇస్ ద టార్గెట్ ఫర్ నెక్స్ట్ 12 months. ఓకే, మిండా కార్ప్ ఇస్ ద రికమెండేషన్. ఇక కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. కొన్ని మెయిల్స్ తీసుకుందాం. విఎస్టీ టిల్లర్స్ గురించి అడుగుతున్నారు ఫణీంద్ర, 3-5 years కోసం ఈ స్టాక్ పిక్ చేసుకోవచ్చు అని. కొద్దిగా సేల్స్ తగ్గుతున్న నేపథ్యంలో స్టాక్ పడుతూ వస్తుంది కదా, నిన్న మనం కొద్దిగా రికవర్ అయినట్టుంది స్టాక్. నాట్ రైట్ స్టాక్ అండి ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో. కొద్దిగా వీళ్ళ సేల్స్ మార్కెట్ షేర్ లూజ్ అవుతూ వస్తున్నారండి. అట్ ద సేమ్ టైమ్ మనకి మహీంద్రా అండ్ మహీంద్రా మన స్ట్రాంగ్ రికమెండేషన్ ఏదైతే అక్కడ మార్కెట్ షేర్ పెరుగుతూ వస్తుంది. మీరు సేల్స్ గమనించండి లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 8 quarters కూడా డిక్లైనింగ్ మోడ్ లో ఉన్నాయి, ప్రాఫిట్స్ ఆర్ లైక్ కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయండి. సో నా సజెషన్ వచ్చేసి డోంట్ గో విత్ విఎస్టీ టిల్లర్స్ ఫర్ నౌ, కొద్దిగా టైం అయితే ఇవ్వండి దానికి. సో ఐ వుడ్ సజెస్ట్ గో విత్ ఎంఎండ్ఎం అని చెప్తానండి. సేమ్ ట్రాక్టర్ స్టోరీస్ లో యూ విల్ గెయిన్ బెటర్.
మల్లికార్జున్ ఉన్నారు మన కాలర్ జగ్గయ్యపేట నుంచి. వదరసన్ సుమి ఏ పేరులో తీసుకున్నారండి? వదరసన్ సుమి వచ్చేసి 230 లో తీసుకున్నాను సార్. ఓకే ఓకే వదరసన్ సుమి. స్టాక్ అయితే ఒక డౌన్ ట్రెండ్ లో ఉందండి. లాస్ట్ 7 to 8 months గా మనం చూస్తే కనుక ఒక డౌన్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయింది. ఆల్మోస్ట్ 260 rupees నుంచి 152 దాకా పడుతుంది చూసాం. సో ఈ స్టేజ్ లో ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎ మేజర్ రిస్క్ అండి. నా ఉద్దేశంలో మీకు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవాలి, ఎందుకంటే మీరు 230 లో కొన్నారు కాబట్టి సెకండ్ ప్రైస్ పాయింట్ షుడ్ బి అరౌండ్ 120 అన్న ఉద్దేశం, విచ్ ఇస్ 2016 మే లో వచ్చింది అనమాట. సో 2 year లో ఎప్పుడైతే వస్తుందో మేబీ అక్కడ ఒక సపోర్ట్ పాయింట్ గా మనం పరిగణిస్తాం. సో అరౌండ్ 120-130 మధ్యలో సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు చూస్ చేసుకోమని చెప్తాను. మేబీ 2 year వ్యూ ఉంటే మీకు ఈ స్టాక్ లో యూ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ. అండ్ దీనిలో స్ట్రెంగ్త్ రావాలి అంటే కనుక 190 దాటంగానే ఐ థింక్ అక్కడ నుంచి బులిష్నెస్ ఎక్కువ ఉంటుంది స్టాక్ లో. వెంకయ్య మెయిల్ చేస్తున్నారు, ఇన్ఫోసిస్ ఈ ప్రైస్ లో 6 months టైం హోరిజన్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా జస్ట్ ఫర్ 6 months ఇన్ఫోసిస్? సిక్స్ మంత్స్ కోసం అంటే షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండి. నా ఉద్దేశంలో యూ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్ లాస్. ఒకవేళ 6 months కోసం అంటే ప్రైస్ పాయింట్ ఈస్ ఓకే, ఎందుకంటే ఆల్మోస్ట్ 200 day మూవింగ్ యావరేజ్ దగ్గర రావడం చూస్తున్నాం. సో జనరలీ 200 day మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొనే ప్రయత్నం చేస్తారు. సో మీరు 6 months అంటున్నారు కాబట్టి మేబీ అటెంప్ట్ చేయొచ్చు అండి, బట్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. సో నా ఉద్దేశంలో మీ స్టాప్ లాస్ ఈస్ 606. సో కరెంట్లీ 650 ఉంది, మేబీ 650 నుంచి 630 మధ్యలో 2 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోండి. బిలో 606 మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఇది 721 వస్తే కనుక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం మీరు అక్కడ ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోవాలి. రవి కుమార్ మెయిల్ చేస్తున్నారు, గ్రాసిమ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఎస్కార్ట్స్ ఈ స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ ఫర్ నౌ అండి. కొద్దిగా మనం స్టాక్ ప్రైస్ లో చూస్తూనే ఉన్నా మార్జిన్స్ కంటిన్యూస్ గా తగ్గుతూ వస్తున్నాయి. మీరు సేమ్ స్పేస్ లో ఉండాలనుకుంటే ఐ థింక్ మీరు అపోలో సైడ్ వెళ్తే బాగుంటుంది, అపోలో టైర్స్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అండి. సో అవాయిడ్ బాలకృష్ణ ఫర్ నౌ. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ సేమ్ అండి, సిచ్యువేషన్ ఈ సెక్టర్ కొద్దిగా లైమ్ లైట్ లో అయితే డెఫినెట్లీ లేదండి, అండ్ పర్ఫామ్ చేయడం కూడా కొద్దిగా అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. నా సజెషన్ వచ్చేసి గో విత్ అరవింద్ అని చెప్తా అండి దాన్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్. మహేష్ మరో కాలర్ ఉన్నారు, నమస్కారం అండి చెప్పండి. సార్ అది సిజీ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నాను సార్, అది 98 rupees లో. సిజీ పవర్ ఓకే, అది ఇప్పుడు ఆల్మోస్ట్ సార్ 40 ఇప్పుడు డౌన్ అయిపోయింది సార్, అది అది ఇప్పుడు దానికి అది ఉంచమంటారా లేదంటే ఏమన్నా చేసుకోవచ్చా? యావరేజ్ అయితే వద్దండి డెఫినెట్లీ, ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు కొన్న ప్రైసెస్ హైలో కొన్నారు, మీరు ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైలో తీసుకున్నారు. జనవరిలో ఇట్ మేడ్ 99 అండ్ అక్కడి నుంచి కంటిన్యూస్ గా ఫాలో వస్తుంది. సో ఇలాంటి స్టాక్స్ మీరు ఎప్పుడు తీసుకున్నా గానీ యూ షుడ్ హ్యావ్ సమ్ స్టాప్ లాస్. సో మీ స్టాప్ లాస్ అరౌండ్ 70-75 మధ్యలో ఉండాల్సింది. బట్ ఎనీవే ఐ థింక్ యువర్ మిస్డ్ ఇన్ స్టాప్ లాస్. నా ఉద్దేశంలో ఇన్ కేసు ఇది పుల్ బ్యాక్ వచ్చి 2 month హై వచ్చినా కూడా ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అండి. నా ఉద్దేశంలో 49-50 ఇస్ అ ప్రైస్ పాయింట్ వేర్ యూ షుడ్ ఎగ్జిట్. ఒకవేళ 46-47 దాటింది అంటే కనుక మేబీ 59 దాకా కూడా రావచ్చు. డే చార్ట్ లో మనం చూస్తే కనుక 200 day మూవింగ్ యావరేజ్ అది. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ సెల్ ఆన్ రిలీజ్ టైప్ ఆఫ్ స్టాక్. అరౌండ్ 59 వస్తే కనుక మీకు లాస్ ఉన్నా కూడా డెఫినెట్లీ యూ కెన్ సెల్ అండ్ వేరే స్టాక్ లో ఎంటర్ అవ్వండి. బట్ దీన్ని యావరేజ్ మాత్రం వద్దు, ఎందుకంటే దీనికి ఆల్ టైమ్ లో అరౌండ్ చూస్తే కనుక 23 దాకా ఉంది, విచ్ ఇస్ 2013 లో 5 year లో. సో మేబీ 23 దాకా డౌన్ సైడ్ పొటెన్షియల్ స్టాక్ లో కనిపిస్తుంది. రాజశేఖర్ రెడ్డి అడుగుతున్నారు, టాటా స్టీల్ తీసుకున్నారట 571 rupees లో 50 shares హోల్డ్ చేసుకోవచ్చా? టాటా స్టీల్ మెటల్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కొద్దిగా వీక్ అవుతున్నాయి, ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా మెటల్స్ రేట్లు క్షీణిస్తున్నాయి నెమ్మదిగా. ఇక మీకు 1-2 years వ్యూ ఉంటే ఇట్స్ ఓకే అండి. 590 లో మీరు కొన్నారు, 560 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే 4 month లో అరౌండ్ 493 దాకా కూడా మళ్ళీ రావచ్చు. సో మీకు 1-2 year వ్యూ ఉండి ఇఫ్ యూ వాంట్ టు హోల్డ్ ద స్టాక్ మేబీ 490 అలా వచ్చినప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవచ్చు. బట్ మన కమోడిటీ సైకిల్ అనేది, కమోడిటీ స్టాక్స్ అనేది ఒక సైక్లికల్ బిహేవియర్ లో ఉంటాయి. సో ఆ సైకిల్ ఒక డౌన్ ట్రెండ్ అయితే ఇంకా ఫర్దర్ కరెక్షన్ ఉంటుంది. సో కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి, మేబీ 460 కింద మీరు స్టాప్ లాస్ అనేది కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. ఓకే, రవి గోపాల్ అడుగుతున్నారు, పరాగ్ పారిక్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్. అవునండి, పరాగ్ పారిక్ లో ఆల్ఫాబెట్ లో వాళ్ళకు స్టాక్ ఉంది, గూగుల్లో 9.22% దాకా అసెట్స్ వాళ్ళకున్న సంగతి మనకు తెలిసిందే. కాకపోతే మిగిలిన కంపెనీస్ అన్ని కూడా మన ఇండియన్ బేస్డ్ కంపెనీస్, వీళ్ళ
కొద్దిగా మనం కంపేర్ టు అదర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వీళ్ళ మోడల్ డిఫరెంట్ గా ఉంటుంది. లాంగ్ టర్మ్ అనేది వీళ్ళ మేజర్ గా దృష్టి, అట్లీస్ట్ 5 to 7 ఇయర్స్ పాటు మీ మ్యూచువల్ ఫండ్ హోల్డ్ చేయగలిగితేనే ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు ముందు నుంచి పదే పదే చెప్తూ ఉంటారు. స్పెసిఫిక్ గా మీకు యుఎస్ ఆపర్చునిటీస్ లాంటివి మాత్రమే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు ఫ్రాంక్లిన్ ఇండియా యుఎస్ ఆపర్చునిటీస్ ఫండ్ ఒకటి బాగా పర్ఫామ్ చేస్తుంది, లేకుంటే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ యుఎస్ బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్ కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. వాళ్ళు పూర్తిగా యుఎస్ లో ఉన్న ఆపర్చునిటీస్ ని ట్యాప్ చేసేందుకు మాత్రమే ఉన్న ఫండ్స్, కాబట్టి మేబీ వాటి వైపు మీరు కన్సిడర్ చేయించాము. బట్ ఎప్పటికప్పుడు మీరు ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ఉన్న మూమెంట్స్ కూడా గమనిస్తూ దాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. శివ అడుగుతున్నారు, డిక్సన్ టెక్నాలజీస్ అండ్ సిడిఎస్ఎల్ లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా 5 ఇయర్స్? అట డిక్సన్ అండ్ సిడిఎస్ఎల్, డిక్సన్ ఈజ్ ఓకే అండి, మనకు కొద్దిగా పాజిటివ్ వ్యూ కూడా కనబడుతుంది. దే ఆర్ గెయినింగ్ మార్కెట్ షేర్ అండి ఆ సెగ్మెంట్ లో చూసుకుంటే, మనకు ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ సప్లయర్స్ ఓఎంసీ ఎస్పెషల్లీ, సో వాళ్ళ కోర్ ఆపరేషన్స్ లో ఎక్స్పాండ్ అవుతూ వస్తున్నారు, మంచి రేషియోస్ కూడా వస్తున్నాయండి, క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా పర్వాలేదండి, డీసెంట్ గానే ఇచ్చారు మంచి మార్జిన్స్ తో. ఓకే, 5 ఇయర్స్ వ్యూతో డెఫినెట్గా ట్రై చేయొచ్చు, కాకపోతే ఏంటంటే కీప్ ఏ వాచ్ అండ్ ఇట్. కమింగ్ టు సిడిఎస్ఎల్, ఐ థింక్ యూ హ్యావ్ బెటర్ ఆపర్చునిటీస్ అండి. ఇక్కడ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్ వాల్యూ కూడా ఆల్రెడీ ప్రైస్ లో ఫ్యాక్టర్ అయిపోతుంటుందండి. ఇట్స్ లైక్ కమిషన్ బేస్డ్ బిజినెస్, కాబట్టి నా సజెషన్ అయితే ఐ థింక్ యూ షుడ్ చూస్ 5 ఇయర్స్ అంటున్నారు కాబట్టి సమ్ అదర్ సెక్టర్ అండి. ఇప్పుడు ఈ యాంగిల్ ఈ టైంలో చూసుకుంటే మనకి ఆటో కూడా మంచి వాల్యూ జోన్ లోకి వచ్చింది, ఐ థింక్ యూ షుడ్ ట్రై దట్ వన్. రామచంద్రారెడ్డి మరో కాల్. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. నేను మ్యాక్స్ ఫైనాన్స్ ఎట్ 520 ఐఎమ్ హోల్డింగ్ ఫర్ ద లాస్ట్ 2 ఇయర్స్ అండి. ఓకే, ఇప్పుడు దాంట్లో షిఫ్ట్ అవ్వాలని గ్రోత్ కనిపిస్తలేదు. ఎంఎం ఫైనాన్స్ లో కానీ ఎల్ఎన్టీ ఫైనాన్స్ లో కానీ షిఫ్ట్ అవ్వచ్చా ప్రస్తుతం? మ్యాక్స్ ఫైనాన్స్ నుంచి మహీంద్రా అండ్ మహీంద్రా ఎల్ఎన్టీ ఫైనాన్స్? యా, ప్రాబ్లీ యూ కెన్ డూ దాట్ అండి, ఎందుకంటే ప్రాబ్లీ దే ఆర్ బెటర్ నేమ్స్ మహీంద్రా మహీంద్రా కానీ లేదంటే ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ. సో డెఫినెట్లీ 50% మీరు షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయండి ఈ స్టేజ్ లో ఇమీడియట్ గా, అండ్ బ్యాలెన్స్ 50% కొద్దిగా ర్యాలీస్ వచ్చినప్పుడు షిఫ్ట్ అవ్వండి. ఎందుకంటే మ్యాక్స్ ఇండియా కూడా, మ్యాక్స్ ఫైనాన్స్ కూడా ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద ఎన్బిఎఫ్సీస్ టైప్ ఆ స్టాక్ కూడా బిహేవ్ చేస్తుంది. సో కొద్దిగా పుల్ బ్యాక్ లో 50% కరెంట్లీ 50% యూ కెన్ షిఫ్ట్ టు ఎల్ఎన్టీ ఫైనాన్స్ నా ఉద్దేశం. విజయవాడ నుంచి విజయ్ మరో కాల్. ప్లాస్టిక్ అండి 1000 ఉన్నాయి, యాక్చువల్ గా నేను 32 ప్రైస్ లో బై చేశాను. నెక్స్ట్ వచ్చేసి హెచ్పిజిఎల్ ఉన్నాయి సార్, హెచ్పిజిఎల్ వచ్చేసి 246 లో ఉంది సార్, ఒక 1000 షేర్స్ దాకా ఉన్నాయి. అది ఏ ప్రైస్ పాయింట్ లో ఎగ్జిట్ అవ్వచ్చు సార హెచ్పిజిఎల్? ఇవాళ క్రూడ్ కొంచెం డౌన్ లో ఉంది కాబట్టి పాజిటివ్ సైడ్ వస్తుందని హోప్ ఉంది, హెచ్పిసిఎల్ ఇస్ ఎ ట్రేడింగ్ స్టాక్ అండి. సో మీ స్టాక్ హెచ్పిసిఎల్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక లాస్ట్ సెప్టెంబర్ లో ఆల్మోస్ట్ 491 రూపీస్ ఉన్న స్టాక్, మొన్న క్రూడ్ ఎప్పుడైతే 70 to 70 dollars వెళ్ళిందో ఆల్మోస్ట్ మనకి 160 దాకా పడుతుంది చూసాం. సో ఐ థింక్ యూఆర్ గెటింగ్ ఇన్ టు ఏ హాట్ స్టాక్ యాక్చువల్లీ. ఎక్కడైతే మనకి క్రూడ్ ఒకవేళ పెరిగింది అంటే కనుక కంటిన్యూస్లీ పడే స్టాక్ ఇది. సో నా ఉద్దేశంలో మీ దగ్గర ఉన్న పొజిషన్ 233 కింద యూ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్ అండి. మీరు 246 లో కొన్నా అన్నారు, సో 13 rupees 14 rupees మీరు డెఫినెట్లీ స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఈ స్టేజ్ లో. అండ్ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అంటే కనుక నా ఉద్దేశంలో 287 షుడ్ బి ద కీ రెసిస్టెన్స్. సో 264 నుంచి 286 ని మనం రెసిస్టెన్స్ జోన్ గా సప్లై జోన్ గా పిలుస్తాం. సో ఎనీవేర్ బిట్వీన్ 266 అండ్ 280 డెఫినెట్లీ ఎగ్జిట్ అని చెప్తాను. ఈవెన్ సింటెక్స్ ప్లాస్టిక్స్ కూడా ఇట్స్ నాట్ ఏ గ్రేట్ స్టాక్ టు ఓన్ అండి. సో కొంచెం పుల్ బ్యాక్స్ వచ్చి స్వల్ప నష్టాలు ఉన్నా ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అండ్ గెట్ ఇన్ టు బెటర్ స్టాక్స్. ఇంతకుముందు ఎవరో పరాగ్ పారిక్ గురించి అడిగారు, ఫేస్బుక్, అమెజాన్, ఫేస్బుక్, గూగుల్ అండ్ స్టాక్స్ ఉన్నాయి బాగా పడుతున్నాయి పీక్ నుంచి, సో ఇంకా ఇక్కడి నుంచి కూడా భారీగా పడే అవకాశం ఉంది కాబట్టి సో బెటర్ పరాగ్ పారిక్ ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం మంచిదేమో. ఆ నోట్తో బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం, ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి బట్ మనకు సమయం మించిపోతుంది. ప్రస్తుతానికి బుల్టన్ వైండప్ చేద్దాం, మళ్ళీ మార్కెట్స్ అట్ 11 లో యూట్యూబ్ లో కలుద్దాం. స్టే విత్ అస్.